సరే ఏంటి సార్, పూర్తిగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మీరు విమర్శిస్తున్నారు, ఇక దాన్ని అపోజ్ చేస్తా అన్నారు, ఎందుకోసం అంటే ఏం చెప్తారు అసలు? రాజ్యాంగం గవర్నర్స్కి రిజెక్ట్ చేసి అధికారం ఇవ్వలేదు అనే విషయం నేను కూడా తెలుసుకున్నాను. అంతేకాకుండా నేను ఒక ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. స్వాతంత్రం వచ్చినప్పుడు మా కులాన్ని ఇప్పటిదాకా ఎవరు నామినేట్ చేయలే, ఎమ్మెల్సీగా ఎవరు నామినేట్ చేయలే. ఎమ్మెల్యేగా నేను ఒక్కనే 25 ఏళ్ల క్రితం గెలిచిన, జనరల్ సీట్లో గెలిచిన, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలిచిన. నేనంతా కూడా ప్రజాసేవ చేసే, మరి చేసిన కాబట్టి, సేవ చేసిన కాబట్టి, సామాజిక సేవలు ఉన్న కాబట్టి ప్రజలందరూ అన్ని వర్గాలు, రెడ్డీలు, బ్రాహ్మిన్సు, దొరలు, ఈదోళ్ళు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజనులు అందరూ కూడా, రైతులు, సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి నన్ను భారీ మెజారిటీకి ఒక్క రూపాయి లేకుండా నన్ను గెలిపించారు. వాళ్ళ గెలుపు అది ఒకటే తప్ప ఎరకల జాతికి ఇప్పటిదాకా ఇప్పుడు ఏమి రాలే. ఫస్ట్ టైం ఈ జాతి డైరెక్ట్ ఎలక్షన్లలో నిలబడి గెలవలేదనే ఒక ఆలోచనతోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు చాలా గొప్ప మనసుతోని అన్ని కులాలకి అవకాశాలు ఇవ్వాలనే ఒక లక్ష్యం, ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా పూర్తి అనుభవంగా ఆయన పెద్ద మనసుతోని నేను అడగలే, ఆయన నాకు ఏమని అడగలే. కానీ ఎరకల జాతికి ఒక ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఇచ్చి దానికి భూములు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అవన్నీ చేయాలంటే ఒక ప్రోటోకాల్ ఉండాలని ఒక లక్ష్యంతో ఆయన ఈ జాతిని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో నాకు ఇచ్చాడు. నాకు ఎప్పుడు పదవుల మీద కానీ దేని మీద కానీ నాకు పెద్ద సోకు లేదు. అట్లాంటి ఇంకా చాలా పదవులలో ఉంటుంటే నేను ఎక్కడ కూడా దాని మీద ఇది లేదు. కానీ ఒక జాతి కోసం, ఒక జాతి ఊరిలో నుంచి వెలివేయబడ్డ జాతి, ఊరికి దూరంగా బతికే జాతి, గంపలల్కి పోదామంటే ఇప్పుడు ఆ అవకాశాలే లేవు. పందులు నడుపుకుందామంటే ఊర్లలో రోగాలు వస్తున్నాయి, అది ఇది అని కంప్లీట్గా ఆ కులాన్ని పూర్తిగా కూడా పందులు నడుపుకోకుండా ఊర్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమేమి దాన్ని నడుపుతామని ఆయన చెప్పట్లేదు. ఊరికి దూరంగా పందులు నడుపుకొని వాళ్ళంతా బతికేటట్లు మంచి స్కీమ్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి మరి దాన్ని కాపాడడానికి నన్ను అంటే ఇంకొకటి ఏంటంటే సరే మీరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు, కానీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించిన కోదండరామ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారనేది మాత్రం చెప్తా ఉన్న సందర్భం ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు అసలు, మీరు ఎందుకు అడ్డుకున్నారంటే ఏం చెప్తారు? మేము కేసు వేసేటప్పటికి కోదండరామ్ పేరు లేదు, ఎవరి పేరు లేదు. కోదండరామ్ పేరు అసలు ప్రతిపాదన కూడా లేదు ఆ రోజులలో. అయితే నేను కోదండరామ్ని వ్యతిరేకించట్లేదు. కోదండరామ్ పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమంలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, అందరం కలిసి పనిచేసినా. ఆయన ప్రొఫెసర్గా, ఆ టీంకి అంతా ఒక అధ్యక్షుడిగా ఉండి ఆయన పనిచేసిన ఆయన, నేను కించపరట్లే ఆయనకి ఎందుకు ఇస్తున్నాను అడగట్లేదు నేను. కానీ మా జాతికి ఒక అన్యాయం అనేది జరిగింది అక్కడ. రాజ్యాంగ పరిరక్షకురాలిగా గవర్నర్ గారు మా జాతికి వచ్చినప్పుడు ఆమె ఇచ్చేలా ఏం చూడలే, 2-3 నెలలు దగ్గర పెట్టుకొని నన్ను కూడా ఒక మాట అడగలే. సమాజంలో తెలుసుకునేది ఉండే, సత్యనారాయణ ఏంటి అని తెలుసుకునేది ఉండే. ఒక 10 మందిని చెప్పి మనండి గవర్నర్ గారు కానీ ఇంకోరు కానీ సత్యనారాయణ చేయలేదు అని 10 మందిని చెప్పి అండి, 4 లక్షల 5 లక్షల జనాభా ఉన్న నా ఏరియాలో అంటే జరగదు. అది 24 గంటలు నేను సర్వీస్లో ఉన్నా, సామాజిక సేవలు ఉన్నా నేను. ఈయన ఏ రకమైన సామాజిక సేవ చేయలేదు అంటే అర్థం లేని ముచ్చట. రెండోది ఏమంటే కోదండరామ్ గారు పెద్ద మనిషి, ఆయనకి ఇవ్వాలి గీస్తారా? ఎమ్మెల్సీ ఏం లెక్క, ఏం చేస్తాడు ఎమ్మెల్సీ అయ్యి ఆయన? ఆయనని రాజ్యసభకు పంపిస్తే వీళ్ళ మొత్తం ఢిల్లీలో కూర్చొని తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలు, మంచి చెడ్డ అన్ని మాట్లాడే హోదా స్థాయి ఆయనది ఎమ్మెల్సీ గారు. నేను కూడా అసలు అడగలేదు, నాకు కూడా ఎమ్మెల్సీ కావాలని కోరిక లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందట, ఈ జాతికి, ఆ జాతికి అన్యాయం. నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, ఎరకలోనుకోనికి మనం, నేను తప్పకుండా నేను పోయి దండం పెట్టుకున్నాను, కానీ నేను ఇళ్ళకెళ్ళి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎరకలోనికి మనం ఎందుకంటే కోదండరామ్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రెడ్డి, కోదండరామ్ గారు రెడ్డి, మినిస్టర్లంతా రెడ్డిలు, ఎమ్మెల్యేలంతా రెడ్డి. ఎక్కడ ఎవడే లేడా, ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా మేమే తీసుకుంటామంటే జాతికి అన్యాయం జరుగుతుంది. నా కోసం కాదు, జాతి కోసం మాట్లాడుతుంది. ఆమె రక్షకురాలు, ఆమె దండం, ఆమె ఓకే చేసేయాలి. అసలు అది ఇవ్వలేదు అర్థం కాదు, నా కోసం కాదు. ఎరకలోని తీర్మానం ఇవ్వలేదు, నేను తప్పకుండా పార్టీ కూడా దండం పెట్టి క్షమాపణ అడుగుకొని నేను డ్రాప్ అవుతాను. ఎరకలోని
ఎందుకంటే ఆ జాతికి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేయలేదు. నేను ఎరకలోడు గానే మాట్లాడతలే కానీ ఆ పేరు పెట్టిండు సార్, నాకు ఇచ్చి ఎరకలోడు అని పెట్టిండు. ఎరకలోడికి అన్యాయం చేస్తుంటే నేను ఊరుకుంటే, పర్సనల్ ఊరుకుంటే జాతి అనేది ఎట్లా అంటారు, మా గరీబ్ వాళ్ళకి ఒక అవకాశం వస్తే ఈయనేంద్రవై పర్సనల్ గా తీసుకుంటున్నాడు అంటే. కాబట్టి జాతి కోసం నేను అనేది మదన్ రెడ్డి గారు చాలా ఉన్నాయి, ఆయనకి చాలా పెద్ద మనిషి, చాలా చేయాలి, చాలా మాట్లాడాలి. ఆయన ఒక చిన్న ఎమ్మెల్సీ దగ్గర అడ్జస్ట్ కావద్దు. గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అంటే ఆమె తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏ కోణం ఉందని మీరు భావిస్తున్నారు? అసలు నాకు తెలిసిన కాడికి గవర్నర్ గారు రాజ్యాంగంలోనే ఆమె ఇచ్చిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ గవర్నమెంట్ అడగాలి, లేదా మాకేమన్నా లెటర్ ఇచ్చి ఏం రావాయి మీది ఏమున్నది అంటే మాకేమన్నా ఉంటే చెప్తుంటే మీ అవి పూర్తిగా దాన్ని తెలుసుకొని జరుగుంటే నాకేమి కావాలని లేదు. మీరు కోర్టుకు వెళ్ళారు, మీరు కోర్టు వెళ్ళింది, కోర్టుకు ఎందుకు వెళ్ళినాము? రాజ్యాంగం ప్రకారంగా ఆమెకు రద్దు చేసే అధికారం లేదు. ఓకే, రెండో ముచ్చట ఏంటంటే ఆమె మాట్లాడుతూ సోషల్ సర్వీస్ లేదు ఈయన కానీ చెప్పింది అన్నమాట. ఓకే, నా లైఫే సోషల్ సర్వీస్, నా లైఫే సోషల్ సర్వీస్. మీరు జీతాలు తీసుకొని డ్యూటీలు చేస్తున్నారు, నేను జీతం కూడా లేకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నాను. రాజ్యాంగ రక్షకురాలు మీరు, దండం నీకు, కానీ మేము రాజ్యాంగాన్ని, దేశాన్ని, దేశభక్తిని, దైవభక్తిని నమ్ముకొని బతికిన వాళ్ళం. మేమేమి తుబాకులు పట్టుకొని వచ్చిన ఎరకలోని కాదు నేను. ఓకే, దేశం దైవం అన్ని నమ్ముకొని వచ్చిన అనమాట. నా ట్రాక్ చూస్తే ఆమె ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిజెక్ట్ చేయదు, చూడలేదు.